హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. సమ్మర్ వస్తే చాలు, ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా వడియాల సందడి మొదలవుతుంది. ఉదయాన్నే లేవడం, వడియాల పిండి తయారు చేయడం, అందరూ కలిసి ఎండలో వడియాలు పెట్టడం అనేది జరుగుతుంది. మరి మీరెప్పుడైనా ఒకేసారి ఇన్ని వెరైటీస్ ఆఫ్ వడియాలు చేశారా? చూస్తున్నారు కదా, చాలా చాలా వెరైటీస్ అయితే మా అమ్మ తయారు చేసింది. నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. అన్ని రకాల్లో కూడా కొన్ని కొన్ని వడియాలు తీసుకొని ఇలా అరేంజ్ చేశాను. సో మరి అవి ఏమేమి వడియాలు అనేది మా అమ్మ మీకు చూపిస్తారు. ఇవాళ మదర్స్ డే స్పెషల్ కాబట్టి నేను జస్ట్ ఏమేమి వడియాలు చూపిస్తున్నారో మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇవి వచ్చేసి బొరుగులతో చేసినటువంటి వడియాలు అండి. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి బియ్యంతో చేసినటువంటి వడియాలు, చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి వడియాలన్నీ కూడా ఫ్రై చేయకముందు ఎలా ఉన్నాయి, చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా బీట్రూట్ రసము, క్యారెట్ రసంతో చేసినటువంటి హెల్దీ వడియాలండి. సో చూసారు కదా, చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అప్పడాలు కూడా చాలా పల్చగా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి టొమాటో వడియాలండి. ఇవి కూడా వీడియో తీయడం జరిగింది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇవి వచ్చేసి అలసందలు ఇంకా సొరకాయతో తయారు చేసినటువంటి వడియాలు. నాకైతే ఇవి చాలా చాలా ఇష్టం. ఇవి కొన్ని పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని కుర్కురేలాగా చేశారండి. ఇందులో కూడా టూ టైప్స్ చేశారు, కొన్ని సాల్ట్తో చేశారు, ఇంకా కొన్ని టొమాటో ఫ్లేవర్తో చేశారు. ఇవన్నీ కూడా మల్లెపూల వడియాలు, వీటిని కొంతమంది గులాబీలను కూడా అంటుంటారు. ఇందులోనే కొత్తిమీర అప్పడాలు, ఇంకా గసగసాలతో తయారు చేసినటువంటివి టొమాటో అప్పడాలు, కొన్ని అయితే నీడకు తయారు చేసినటువంటి అప్పడాలు, సగ్గు బియ్యం వడియాలు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. పిల్లల కోసమే ఎంతగానో శ్రమించేటటువంటి ప్రతి ఒక్క తల్లికి కూడా నా యొక్క హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే.